ఈరోజు తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మత భ్రమించి ఈరోజు ఆయన ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం 29 రాష్ట్రాలకే పరిమితమయ్యారని చెప్పేసి 29 గ్రామాలకే పరిమితమయ్యారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అని చెప్పేసి పార్టీ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే తప్పులు చేశారో ఆయన్ని ప్రశ్నించకుండా ఈరోజు ఓన్లీ 2 జిల్లాలకే పరిమితమై ఈరోజు ఆయన తీరు చూస్తుంటే ఈరోజు వికేంద్రీకరణ మీద 3 రాజధానుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో తీసుకుంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 3 రాజధానుల విషయానికి వచ్చేటప్పటికీ మేము పరిపాలనా విధానము 3 ప్రాంతాలకి విస్తరిస్తాం అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు వికేంద్రీకరణ అనే చట్టం తీసుకొచ్చి దాన్ని ఇవాళ అభివృద్ధి చేస్తుంటే ఉత్తరాంధ్రకి విశాఖ పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని చెప్పేసి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చట్టం తీసుకొస్తే దానికి ఈరోజు అడ్డుకునే పరిస్థితి ఇవాళ ప్రతిపక్షాలు ఎంత దిగజారో మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు, మీకు దమ్ముంటే రాజీనామా చేయండి, రాజీనామా చేసి రండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. 151 సీట్లు ఇచ్చిన ఇంత బలం ఉంటే దేనికి 5 సంవత్సరాలు పరిపాలించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే కేవలం 23 సీట్లు గెలుచుకున్నా నువ్వు సవాల్ విసిరితే 5 సంవత్సరాలు పరిపాలించమన్న వాళ్ళకి చెప్తే నువ్వు సవాల్ విసురుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఏంటంటే మీ పరిస్థితి ఏంటంటే మత్తు భ్రమించి కొండను ఢీకొట్టే పరిస్థితులు ఉన్నారు మీరు ఈరోజు. అంచేత ఈ ప్రభుత్వం ఎక్కడ జరదు, నీ మాయ మాటలకి మోసాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇదవదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఈవేళ అత్యాచారాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయని చెప్పేసి గత చరిత్ర తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని అత్యాచారాలు ఎన్ని అక్రమాలు జరిగాయి మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే దిశ చట్టం తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చట్టాన్ని చూసి దేశంలోనే మొత్తం అన్ని రాష్ట్రాలు దీన్ని ఉదాహరణ తీసుకొని అన్ని రాష్ట్రాలు చేస్తుంటే మీరు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు ఈ ప్రాంతంలో పుట్టి రాజకీయ భిక్ష పెట్టారు మీకు. ఈ ప్రాంత వాసులు ఉత్తరాంధ్ర ప్రజలు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక ఎంపీగా మీరు చేశారు. రాజకీయ భిక్ష పెట్టినందుకు ఈ ప్రాంత అభివృద్ధిని మీరు కోరుకోవడం లేదు, మీరు ఇలాంటంటే మాట్లాడుతున్నారు. నిన్న అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు 6,000 ఎకరాలు అక్కడ దోచుకున్నారు, కొన్నారు, దానికే ఈ పరిపాలనా రాజధాని అని చెప్పేసి ఈవేళ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారికి ఒకటే చెప్తున్నాం, నిన్న మా మంత్రి అనంత శ్రీనివాసరావు గారు ఒక సవాల్ విసిరారు తెలుగుదేశం నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఒక్క సెంటు కూడా ఎక్కడైనా తీసుకుని ఉంటే మేము వెంటనే రాజీనామా చేస్తాం, మా సవాళ్ళు మీరు స్వీకరిస్తారని చెప్పేసి మా మంత్రి చెప్తే ఈరోజు ఒక్క తెలుగుదేశం నాయకుడు కానీ ఒకరు కూడా కనిపించట్లా. అయ్యన్న పాత్రుడు గారికి ఒకటే చెప్తున్నా, గత చరిత్ర తీసుకెళ్తే గతంలో మీ సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు నువ్వు గంజాయి దొంగ అడవి దొంగ అని చెప్పేసి ఆరోపణలు చేస్తే మీరేం మాట్లాడలేదు. నీ అన్యాయాల క్రమాలు చూసి సొంతంగా నీ తమ్ముడు పాత్రుడు ఈరోజు ఏంటంటే నీ అన్యాయాల అక్రమాలు చూసి నీ దగ్గరే ఉండి పార్టీని వీడి ఇవాళ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సన్యాస్ పాత్రుడు
నిజంగా మీ పరిపాలన కానీ మీ విధానం కానీ బాగుంటే ఈరోజు ఆయన బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇవాళ బండారు సత్యనారాయణ మూర్తి విషయానికి వచ్చేటికి ఆయన కుమారుడు కానీ అప్పలనాయుడు కానీ గత ప్రభుత్వంలో భూ అన్యాయంగా భూ అక్రమాలు కానీ భూ దోపిడీలు కానీ ఇవాళ చిట్లు పెట్టడం జరిగింది. తొందరలో మీకు దగ్గర పడింది, వెంటనే మీరు ఈ భూ అక్రమాలలో వెంటనే మీరు ఎలాగో దక్షిణ రేటు జైలుకి వెళ్ళారు, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈవేళ విశాఖ మేయర్గా ఒక ఎంపీగా సబ్బారి గారు మాట్లాడుతున్నారు. సబ్బారి గారు నాలుగు కోణల మధ్యలో కూర్చొని పచ్చ మీడియాను పిలిపించుకొని ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అని చెప్పేసి ఆయన ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక ఎంపీగా నువ్వు మూల కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య ఎంపీ సీట్ ఇచ్చి నీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు సబ్బహరి ఇలా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ప్రజలకి. గతంలో ఇదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆ రోజు మీకు గుర్తు రాలేదా ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఇంత చెప్ప. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసలు ఇంత మహానాయకుడు ఈ దేశంలోనే ఇంత విజయ నాయకుడు ఈ దేశంలోనే ఉండడం అని చెప్పేసి మీరు మాట్లాడలేదు ఆ రోజు. ఈరోజు మీకు గుర్తుకొచ్చిందా? ఈరోజు ఏంటంటే మీరు ఇష్టాసారం మాట్లాడతారు, ఏ తెలీదా మీకు అంతకుముందు మీరు చేసిన అన్యాయాలు అక్కడ? నేను ఒకటే అడుగుతున్నా ఈ నాయకులకి. అంతేకాకుండా ఇంకా అచ్చెన్నాయుడు గారి విషయానికి వస్తే ఈఎస్ఐ స్కామ్లో కోట్లాది రూపాయలు దోచుకుని ఈరోజు జైల్లో కూర్చుని అచ్చెన్నాయుడు గారు కొత్తగా ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఏమిటంటే ఇసుక స్కామ్లో ఇవాళ కోట్లాది రూపాయలు దోచుకున్నాడు అచ్చెన్నాయుడు గారు. ఆ కోట్లాది రూపాయలు ఇసుక స్కామ్ ఏదైతే ఉందో ఈరోజు నెక్స్ట్ బయటకు వస్తుంది ఇసుక స్కామ్. గతంలో చూశారు వాళ్ళ అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు కూడా ఈ ఇసుక స్కామ్ డబ్బు కోసం ఈ దండ జరిగిన కోసం కొట్లాడుకొని ఓటాలు కూడా తేలకపోతే ఇప్పటికీ గొడవలు పడుతున్నారు. అచ్చెన్నాయుడు ఆ రోజు జైలుకి వెళ్ళేటప్పుడు కనీసం దగ్గరుండి పలకరించడానికి కూడా రామ్మోహన్ నాయుడు ఆ రోజు వెళ్ళలేదు. నేను ఒకటి అడుగుతున్నా అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడికి, మీ ఇసుక ఓటాలు ఎంతవరకు వచ్చాయి? అవి ఎంతవరకు తేలే? అవి బహిర్గతంగా మీరు ఇప్పటికి వచ్చి చెప్పాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. ఒకటి, ఈరోజు విశాఖ పరిపాలనా రాజధాని కోసం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకటించారు విశాఖ హబ్. ఐటీ హబ్ నిజంగా గొప్ప విషయం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మీ విశాఖ మెట్రో, ఫార్మా సిటీ, మినీ ఫోర్స్ ఫిషింగ్ మినీ ఫోర్స్, తర్వాత అనకాపల్లి అష్టాపురం ఫోర్ లైన్, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర మీద వస్తే ఈరోజు ఉత్తరాంధ్రలో పుట్టి మీరు ఇలా మాట్లాడడం బాగలేదు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి వచ్చిన నాయకులు ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈరోజు ఏమి నోరెత్తకుండా విశాఖ అభివృద్ధినే కోరుతుంటే ఈ ప్రాంతవాసులై ఉండి ఈ ప్రాంతంలో పుట్టి నిజంగా మీరు నిజంగా రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్ర ప్రజలకి క్షమించమని అడగాలి. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కోరుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. మీకు రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం అడ్డుకుంటే ఉపేక్షించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇలాంటి వారిని విడనాడి చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలకు మీరు లొంగకుండా, ఆయన వేసిన ఒత్తిడికి మీరు లొంగకుండా విశాఖ అభివృద్ధి విశాఖ పరిపాలన రాజధాని కావాలని చెప్పేసి వీళ్ళతో చోటు కలిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అభినందన కోసం పోయి మీరు చేసిన తప్పులు ఇంకొకసారి సరిదిద్దుకుంటారని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ ధన్యవాదాలు.